हेलो हाय फ्रेंड्स, नेने इप्पुडु पॉन्स फेस वाश गुरिंचि ओक रिव्यू इस्तुन्नानु। इदि वच्चेसि एंटी पोल्यूशन प्यूरिटी एक्टिवेटेड चारकोल। इदि वच्चेसि मनकु 105 रूपीस पर्चेस अवुतुंदि। इदि वच्चेसि मनकु 50 ग्राम्स 105 रूपीस अवुतुंदि। इदि मनं एला यूज चेयालि, एला वाडालनि नेनु इप्पुडु चेप्तानु मीकु। इदि मामूलुगा मनं इला ड्रई फेस लो काकुंडा कोद्दिगा वेट फेस की अप्लाई चेसुकोंडी। कोद्दिगा अंटे तड़ी चेसुकोनी फेस की बागा फेस की अला अप्लाई चेसुकोनी रब चेसुकोवाली। मामूलुगा अयिते मनं फेस वाश नि एंदुकु यूज चेस्तां, फेस वाश नि मामूलुगा अयिते मनं एंदुकु यूज चेस्तामंटे सन की एक्सप्लोर अयिनप्पुडु कानी बयट डस्ट पोल्यूशन वल्ल मन फेस अनेदि अंत टैन अयिपोतुंदि, ब्लाक गा अयिपोतुंदि कदा। अदि दानि नुंचि मनं मंचिगा रीफ्रेशिंग कावडानिकि फेस वाश अनेदि यूज चेस्तामु। దీని వల్ల ఇంకా మెయిన్ ఏంటంటే మామూలుగా పింపుల్స్ మొటిమలలా వచ్చి డార్క్ స్పాట్స్ అనే ఉంటాయి కదా, అవి బాగా రిమూవ్ చేస్తుంది ఇది ఫేస్ వాష్। వచ్చేసి ఎక్కువగా ఆల్ స్కిన్ టైప్స్ ఏవే డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ యూజ్ చేయొచ్చు, ఏ స్కిన్కైనా కూడా ఇది సెట్ అవుతుంది। ఇలా మామూలుగా సర్కిల్ ఎమోషనల్లోని రబ్ చేసుకోవాలి బాగా। చూడండి నేను కొద్దిగా తీసుకొని ఇలా ఎలా అయితే ఫేస్కి అప్లై చేసుకుంటున్నానో అలా అప్లై చేసుకోవాలి। ఇలా అప్లై చేసుకుంటే మన ఫేస్ అనేది చాలా రిఫ్రెషింగ్ గా ఎంత బాగుంటుందంటే ఇది వాష్ చేసుకున్నాక స్మూత్ గా చాలా బాగుంటుంది। అసలు ఎంత రిఫ్రెష్ గా ఉంటుందో, ట్యాన్ అనేది అంతా పోయి మొత్తం డస్ట్ గిస్ట్ అంతా పోయి మా చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది। ఇది మామూలుగా సోప్ యూజ్ చేయొచ్చా చేయకూడదా అనే డౌట్ మీకు ఉండొచ్చు, సోప్ కన్నా ఫేస్ వాష్ చాలా బెటర్ అండి। ఫేస్ వాష్ యూజ్ చేయండి, అది డేకి వచ్చేసి 2 టైమ్స్ యూజ్ చేయండి। ఈ పాండ్స్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, నిజంగా ఒకసారి వాడి చూడండి మీకే రిజల్ట్ తెలుసు। చూడండి నా ఫేస్, ఫేస్ వాష్ చేయకముందు ఎలా ఉంది, ఫేస్ వాష్ చేసాక ఎలా ఉంది, చాలా స్మూత్గా బ్రైట్నెస్గా ఉంటుంది, బాగుంటుంది అసలు నిజంగా। నేను 2.5 ఇయర్స్ నుంచి వాడుతున్నా, ఇదే వాడుతున్నా, ఈ సోప్ అయితే యూజ్ చేయట్లేదు ఫేస్కి ఎక్కువగా। అందులో ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ వాతావరణానికి వాటర్కి సెట్ అవ్వదు, మన ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ అది క్యూర్ కావడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది। అదే పాండ్స్ ఫేస్ వాష్ అనుకోని అలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు। ఇంకా మన స్కిన్ ఎక్కడైనా సన్కి ఎక్స్ప్లోర్ అయినా డస్ట్ పొల్యూషన్ వల్ల కూడా ఇది మనల్ని క్యూర్ చేసేస్తుంది, కాబట్టి ఇది యూజ్ చేయండి బాగుంటుంది। చూసారా నా ఫేస్ ఎలా ఉందో, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను। ఇలా స్మూత్గా తుడి చేసుకొని ఇంకా క్లాత్తో రిమూవ్ చేసేసుకోవాలి। మీరు ఇలా క్లీన్ చేసేసుకున్నాక నేను కొద్దిగా మాయిశ్చరైజర్, నివ్యా సాఫ్ట్ మాయిశ్చరైజర్ వాడుతున్నాను నేను ఇక్కడ। మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్, కంపల్సరీగా వాడండి। అప్పుడప్పుడు అమ్మాయిలు ఇలాంటివి వాడుతూ ఉంటేనే ఫేస్ అక్కడికి బ్రైట్గా ఉంటుంది, లేమీ యూజ్ చేయకపోతే అలానే ఉంటుంది। ఇప్పుడు చూడండి మొక్కకు వాటర్ పోస్తేనే అది ఒకరోజు అంత యాక్టివ్గా ఉంటుంది, ఒక్కరోజు వాటర్ పోయినా డల్గా ఎలా నిర్జీవంగా అలబడిపోతూ ఉంటుంది। అలా ఉండకుండా ఉండాలంటే మనం కూడా వాటర్ బాగా తాగాలి, మన ఫేస్కి గ్లో తెచ్చుకోవాలి। ఇలాంటి ఫేస్ వాష్లు, ఇలాంటి మాయిశ్చరైజర్ అప్పుడప్పుడు కొద్దిగా ఏదో అంతో ఇంతో వాడుతూ ఉంటే ఈ మాత్రం గ్లో ఉంటుంది, ఓకేనా? కాలేజ్ అమ్మాయిలో మీకు బాగా యూజ్ అవుతుంది, యూజ్ చేయండి, వాడండి, ఏ స్కిన్ టైప్స్ కన్నా యూజ్ అవుతుంది। డ్రై స్కిన్ అయినా పర్లేదు, ఆయిల్ స్కిన్ అయినా పర్లేదు, ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇది। ఇది యూజ్ చేశాక సోప్ వాడవచ్చు అనే డౌట్ మీకు రావచ్చు, సోప్ అయితే యూజ్ చేయకూడదు ఇంకా, ఇది వాష్ ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తే మాత్రం సోప్ యూజ్ చేయొద్దండి। బాయ్స్ కూడా యూజ్ చేయొచ్చు, గర్ల్స్ ఆర్ బాయ్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు, ఏ పర్వాలేదు। ఫైనల్గా నా ఫేస్ ఇలా ఉంది, ఇంకా చూడండి బాగుంది బ్రైట్గా। ఇది వచ్చేసి ఎస్టర్డే నైట్ ఇంకా రొటీన్ లాగ్, ఇక్కడ నేను నైట్ ఇంకా డైలీ చేసుకునే రొటీన్ ఇంకా క్లీనింగ్ చేసుకుంటున్నా। ఇక్కడ మొత్తం గ్యాస్ అంతా ఫుడ్ తినేసాం, తినేసాక మొత్తం ఇంకా స్టవ్ అంట్లో అన్నీ ఉంటే అలా కడిగేసుకొని వాష్ చేసుకుంటున్నాను అక్కడ నేను। మా హేము పాపను ఎత్తుకొని వచ్చేసింది, పాప ఏడుస్తుంది అని, ఇంకా త్వర త్వరగా క్లీన్ చేసేసుకొని వచ్చేస్తాను, అక్కడ వెళ్ళి కూర్చోబెట్టమ్మా అని చెప్పాను। ఇక్కడేమో ఇంకా అన్నీ వాష్ చేసుకుంటున్నా మొత్తం, చూడండి ఏంటి ఆ వ్లాగ్ పెట్టేసి వ్లాగ్ పెట్టింది అనుకుంటున్నారా? ఇంకా నిన్న వీడియో సెండ్ చేయలేదు కదా, అందుకు కంటిన్యూషన్ అది ఈరోజుది నిన్నది కలిపి పెట్టేశాను అలా, చూడండి ఇంకా
మా హేమ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంటది. నేను రోజు అంట్లో ఎక్కువ ఉండి తోముకుంటే ఇలా అదిగోండి అన్ని సర్దేస్తుంది చాలా నీట్గా. నాలానే నేను ఎలా నీట్గా పెడతానో తను కూడా అలానే నీట్గా పెడుతుంది. వాటర్ అంతా కూడా చూడండి, వాటర్ మిగిలిపోయినా అక్కడ సింకులు వెళ్ళి చల్లేస్తుంది, నీట్గా సర్దేస్తుందండి. అసలు నేను ఏం చెప్పాను తనకు, తనే అలా చేస్తుంది. నన్ను చూస్తుంది కదా, నన్ను చూసి అన్నీ నేర్చుకుంటుంది. ఫైనల్గా ఇలా క్లీన్ చేసేసాను ఇంకా నైట్. ఇది వచ్చేసి ఈరోజు డే మార్నింగ్ అలా ముగ్గు పెట్టేసుకున్నా. మా మోక్ష నా ముగ్గు బాగాలేదని మొత్తం చూడండి ఎలా చేరిపేస్తుందో, క్లీన్ చేసేస్తుంది మొత్తం. నచ్చలేదేమో మరి పాపం దానికి. అలా తుడిచేసుకుంటూ ఉంది, కుంకుమ పసుపు కూడా తుడిచేసింది మొత్తం, అలా పోయే వరకు తుడిచేస్తూనే ఉంది. ఇంకా హేముకు టిఫిన్ చేయాలి కదా, మార్నింగ్ లెమన్ రైస్ చేస్తున్నాను. ఇక్కడ నేను లెమన్ రైస్ ఎలా చేశానో చూడండి. ఇది కూడా పెట్టే నేను చూద్దాం వీడియోలో వీళ్ళకు ఒకసారి అని. ఆయిల్ వేసేసాను, జీలకర్ర ఆవాలు వేసేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు మూడు ఒకేసారి వేసేసుకున్నా. ఇక్కడ వేరుశనగ గుళ్ళను బుడ్డ మనం బుడ్డలు అంటాం కదా, ఇక్కడ వేరుశనగ గుళ్ళు అంటారు. ఆంధ్ర సైడ్ బుడ్డలు అంటే ఎందుకో నవ్వేస్తారండి, పెద్ద భూత్ అంటుంది, మరి ఏమో తెలియదు నాకు కూడా. బుడ్డలు అనకు అనకు అలా అనకూడదు అని అంటారు, వేరుశనగ గుళ్ళు అనాలంట. ఇక్కడ పచ్చిమిర్చి వేసేసాను కదా, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నా. ఇంకా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసేసి అలా కలిపేసుకొని, ఎక్కువగా మరీ రెడ్డిష్గా మరీ ఎక్కువ అంటే హై ఫ్లేమ్లో పెట్టకుండా కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేసుకోండి. నేను లెమన్ వచ్చేసి దాంట్లోనే యాడ్ చేసుకుంటున్నా. రైస్లో ఎప్పుడే కానీ మీరు లెమన్ యాడ్ చేయొద్దండి, అసలు కలవదు సరిగ్గా. ఎప్పటికైనా దీంట్లోనే యాడ్ చేసుకోండి. సాల్ట్ కానీ లెమన్ కానీ ఇందులోనే యాడ్ చేసేసుకున్నారంటే పులుపు సాల్ట్ అనేది దాంట్లో పర్ఫెక్ట్గా కలుస్తాయి. అందులో అవి రైస్ తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి కొక్కొని తినండి, ఆ పులుపు సాల్ట్ అని కరెక్ట్గా దాంట్లో సరిపోయి ఉంటుంది, మనం తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ఇంకా నేను రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను, ప్రెషర్ కుక్కర్లో. ఇంకా అలా చల్లార పెట్టుకొని అలా పెట్టేసి ఇంకా తరువాత మొత్తం దాంట్లో యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నా. మొత్తం ఇలా యాడ్ చేసేసుకోవాలి. అసలే చాలా టేస్టీగా వచ్చింది, నిజంగా సూపర్గా ఉండింది ఈరోజు. ఏంటో ఒక్కోసారి అలా బాగా భలే కుదురుతుంది. ఇదండి పులి నా లెమన్ రైస్ ఇలా కుదిరింది. మా రామ్కి పెట్టేశాను, ఇంకా తింటూ ఉన్నాడు అక్కడ మార్నింగ్. ఇది వచ్చేసి ఈవినింగ్. ఇక్కడ మా హేము ఇంకా స్కూల్ నుంచి వచ్చేసాక మా చిన్నపాప మూడు ప్యాంట్లు ఉన్నాయి, పైకి వెళ్ళి ఆరేసి రమ్మ అని చెప్పాను. మూ ఇద్దరు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ. మా బుడ్డది చూడండి మళ్ళీ డ్రెస్ ఎలా వేసుకుందో, పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసుకుంటుంటుంది బాబోయ్. నాకైతే నవ్వు వచ్చేస్తుంటుంది, ఏమి అన్నాను. ఇంకా అలా సరదా నవ్వుకుంటూ ఉంటాను, మళ్ళీ తనే తీసేస్తుంది, ఏమనగలనండి. పాపం చంత చేసి చిలిపి చిలిపి పనులు, ఒక్కొక్కసారి భలే నవ్వు వస్తుంది నాకు. వాళ్ళక్క షూస్ వేసేసుకుంది, సాక్సులు వేసేసుకుంది, కింద మిడ్డి వేసేసుకుంది, చూడండి ఎలా అల్లరి చేస్తుందో. వాళ్ళక్క కందట్లేదంట, అక్కడ కింద వచ్చేసి బకెట్ వేసేసి ఆరబెట్టాక నేను పట్టుకుంటా అని చెప్పింది. చూడండి వాళ్ళ తెలివితేటలుగా అసలు అమోఘం. నేను అసలు నిజంగా అంటే ప్రామిస్గా అసలు వాళ్ళకి ఏం చెప్పలేదండి, వాళ్ళే చేస్తున్నారు. నేను సడన్గా వీడియో తీయలేదే అనేసి మళ్ళీ వీడియో ఆన్ చేసి తీసాను అక్కడ. చూడండి ఎలా ఆరేస్తుందో మా హేమ, చాలా హెల్ప్ చేస్తుందండి పాపం నాకు. అమ్మ నేను చేస్తామ్మా, నాకు చెప్పమ్మా, నాకు చెప్పమ్మా అంటుంటుంది. తను ఇష్టపడి తను వచ్చిందంటే చేయిస్తాను, కానీ నాకై నేనైతే పిలవను చేద్దురా అని. ఇంకా కిందికి వచ్చేసి టీ పెట్టుకొని తాగుతున్నాం ఇక్కడ. మా హేమ కూడా టీ తాగేస్తుంది చూడండి అక్కడ కూర్చొని. టీ తాగకూడదు, పాలు అలా తాగాలి, బూస్ట్ తాగాలంటే నాకు టీనే కావాలని రోజు నాతో టీనే చేయించుకొని తాగుతుంది. చూడండి టీ పెట్టుకొని ఇప్పుడు ఒక డైలాగ్ ఏదో చెప్తా చూడండి. మా అమ్మ కొద్ది కొద్దిగా పోస్తుంది ఫ్రెండ్స్, నాకు ఎక్కువ పోయమంటే కొద్దిగా పోసేసింది అని చెప్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అయిపోయినాక మా రామ్మకు బజ్జీలు అవి తెచ్చారు, స్నాక్స్ ఇంకా తింటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దని. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.